హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి. ఈరోజైతే మన మిద్దె తోటలో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో పెట్టండి, తప్పకుండా తెలియజేస్తాను. నేను మీకు నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అండి. ఇంకో టమాటాలు చూడండి. ఈ టమాటా మొక్కలు మంచి వచ్చాయి, కాయలు అయితే పుష్కలంగా వచ్చాయండి. ఇక్కడ చూడండి, ఇది ఇది ఒక వెరైటీ టమాటా అండి. చూసారా, ఇట్లా ఉంది ఈ టమాటా. ఇదిగోండి, ఇక్కడ కొంచెం పెద్ద సైజు ఉంది. సైజ్ అయితే ఇది 1/4 కేజీ ఉంటుందట అండి, 1/4 కిలో సైజ్ వస్తుంది అని చెప్పి మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ తెచ్చిచ్చాడండి. సీడ్స్ చక్కగా వేశాను, చక్కగా వచ్చింది. ఈ సీడ్ అయితే పోగొట్టుకోవద్దండి, అంత బాగుంది, నాకైతే చాలా నచ్చిందండి. ఇక్కడ టమాటాలు చూడండి, గుత్తులుగా కాస్తున్నాయి, మంచి కాతనైతే బాగా వస్తుందండి. ఇదిగోండి, గుత్తులు గుత్తులు వస్తున్నాయండి కాయలు. ఈసారి ఇక టమాటాలు పుష్కలంగా స్టార్ట్ అయినట్టే, కానీ మరి మంకీస్ ఏం చేస్తాయో తెలియదు. ఇక ఇదిగోండి, ఇక్కడ కూడా చూడండి సైజు ఎంత పెద్దగా వచ్చింది. చూడండి, చూసారా పెద్ద పెద్ద టమాటాలు వస్తుంది. ఇంకా మనకి గోంగూర సీడ్స్ రెడీ అవుతున్నాయండి. ఇదిగో ఇది సీడ్స్కే వదిలేసాను, ఇవి మన తోటలో మళ్ళీ వేసుకుందాం. ఇదే దాంట్లో వేస్తున్నా అండి. ఇదిగో ఇవన్నీ కట్ చేసి ఎండబెట్టేసేయాలి. ఈ రోజ్ ప్లాంట్ చూడండి ఎన్ని చిగుళ్ళు వచ్చాయో, చూసారా. ఏం లేండి, ఆనియన్ పొట్టును టీ పౌడర్ లిక్ వాడి పడేసేది, అది ఇది కలిపి నానబెట్టి ఆ వాటర్ ఇచ్చాను. ఇవ్వడం వల్ల ఎన్ని చిగుళ్ళు వచ్చాయండి మొక్కకి, కొత్త చిగుళ్ళు. ఎంత బాగా వచ్చిందంటే నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఆనియన్ పొట్టును టీ పౌడర్. వేస్ట్గా పడేసేది మనం నీళ్ళల్లో నానబెట్టి మొక్కకి ఇచ్చామనుకోండి, సూపర్గా వస్తుంది. ఇక్కడ ఒక టమాటా ముక్క ఉంది, చూసారా. ఇది కిందికి పడిపోయి ఉంది, ఈ డ్రమ్లో పెట్టాను, ఇది కిందికి వచ్చిందండి. ఇది తీగ చిక్కుడండి, పూత స్టార్ట్ అయింది కానీ మొక్క ఎందుకు పురుగు ఏం కనబడట్లేదు, కానీ అంత ఆకులన్నీ రంధ్రాలు రంధ్రాలు ఉన్నాయండి. ఎంత పురుగులు వెతికినా కూడా కనబడట్లేదు, పురుగు ఎంత వెతికినా కనబడట్లేదండి. చెట్టు అంతా వెతుకుతున్నాను, నైట్లో వచ్చాడు, ఈవినింగ్ టైంలో దొరుకుతుందని చెప్పి ఈవినింగ్ టైంలో కూడా వెతుకుతున్నాను. ఆకులన్నీ జల్లడ పట్టేస్తున్నాయి, కానీ పూత అయితే బాగా వస్తుందండి. నీమాయిల్ కూడా స్ప్రే చేసిన ఈ నల్లపేనుతో ఒక పెద్ద సమస్య అయిపోయిందండి. ఒకవైపు మనము పోయే విధంగా ఏదో ఒకటి స్ప్రే చేస్తే ఇంకో వైపు స్టార్ట్ అవుతుంది, కానీ దీనివల్ల పెద్ద నష్టమేమి ఉండదు. ఇక్కడ చూడండి, ఎక్కడో పురుగు ఉంది వెతకాలి. ఇక కాయని తినేసినాయి, చిక్కుడుకాయలు కూడా స్టార్ట్ అయినాయి మనకు, తీగ చిక్కుడండి. మళ్ళీ ఈరోజు నేను నీమాయిల్ స్ప్రే చేస్తాను, నీమాయిల్ను ఇంగువ కలిపి రెండు కలిపి స్ప్రే చేస్తాను. 2 డేస్ అయినాక పుల్ల మజ్జిగ కూడా స్ప్రే చేస్తా. ఇక్కడ చూడండి, వంకాయ మళ్ళీ నాటుకున్నాను, మంచిగా వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ మొక్క మంచిగా వస్తుందండి చాలా. ఇక్కడ చూడండి ఎన్ని కొమ్మలు వచ్చాయో, బ్రాంచెస్, చాలా బ్రాంచెస్ వచ్చాయి, మంచి హెల్దీగా వస్తుంది మొక్క. ఇక్కడ టమాటా ముక్కలు నాటాను, పూత స్టార్ట్ అయింది. ఈ చుక్క కూర చూడండి, హార్వెస్ట్ రెడీ ఉంది మనకు. బీరకాయలు అయితే పడుతున్నాయండి, నేనైతే పాలినేషన్ చేయకపోయినా బీరకాయలు పడినాయి, చూడాలి. ఎందుకంటే మంకీస్ ఈ బాటిల్స్ కట్టినా ఉంచట్లేదండి. బాటిల్స్ కడితే ఏమవుతుందంటే దాంతోపాటు తీగలు కూడా లాగేస్తున్నాయి. ఒక కొన్ని రోజులే వాటికి అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైపోయింది. బాటిల్తో సహా తీగలు కూడా తెంపేస్తున్నాయి, అందుకే భయానికి నేను కట్టలేదు. ఎన్ని ఉంటాయో చూద్దాము.
ఇక ఉన్నవి మనవి, లేనివి వాటివి, ఏం చేయలేము మనం. చాలా రెమెడీస్ చెప్పారు మీరైతే, నేను కూడా ట్రై చేశాను, అయినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఇక్కడ చూడండి, ఇది కనుపు చిక్కుడు, గణచిక్కుడు అండి. గణచిక్కుడు కూడా స్టార్ట్ అయ్యింది. ఈ దొండ మొక్క మంచిగా వస్తుందండి, దొండపాదు. ఇంకా దొండకాయలు కూడా స్టార్ట్ అవుతాయి మనకి. ఇదిగోండి పూత స్టార్ట్ అయ్యింది. ఇక్కడ చూడండి, సపోటా అయితే పుష్కలంగా వస్తుందండి, సూపర్గా వస్తుంది. ఈ టైంలో ఎరువులు మంచిగా ఇచ్చామనుకోండి, కాత బాగా నిలబడుతుంది. అసలు ఎంత అంటే గుత్తులు గుత్తులు వస్తుందండి. నేనైతే ఎరువు రెగ్యులర్గా వేస్తున్నాను, కంపోస్ట్ మీకు చూపిస్తాను మన కంపోస్ట్ ఎలా ఉందనేది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇది ఇది కూడా రెడీ అయింది, చూసారా ఎంత పొడి పొడిగా చక్కగా రెడీ అయింది. నేనైతే డ్రై కోసం చెక్క పొట్టు వేస్తానండి. ఈ మట్టి కుండీలలో ఇదే లాభం అండి, ఎక్కువ అంటే పురుగులు ఇట్లా కాకుండా మంచిగా పొడి పొడిగా అవుతుందండి. పర్ఫెక్ట్ రెడీ అయింది. ఒక రెండు మూడు రోజులలో మనకు కంపోస్ట్ ఆల్మోస్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు కూడా వేయచ్చు, కానీ ఇంకో 2-3 డేస్ తర్వాత వేస్తాను నేను. రెడీ అయిపోయింది. చూసారు కదండి మన మిద్దె తోట ఎలా ఉందనేది. ఇక పాలకూర మొన్న మనం కట్ చేసుకున్నాం, మళ్ళీ పాలకూర వచ్చేసింది. చూడండి ఎంత పెద్ద ఆకులు వస్తుందో. ఏ ఓన్లీ కిచెన్ కంపోస్ట్ అండి, కంపోస్ట్ తోటే ఇంత బాగా తయారవుతుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మరి ఒక మంచి కొత్త వీడియోతో వద్దాము. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.